డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న మట్టపర్తి రాజేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి చనిపోయి 2 నెలలు కావస్తున్న కేసు ఎటూ తేలడం లేదంటూ తల్లిదండ్రులు వాపోయారు. గత కొన్ని రోజులుగా రోడ్డుపై బైఠాయించి నిరాహార దీక్ష చేపట్టారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని ప్రజా సంఘాలు అఖిలపక్ష నాయకులతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు వీరి దీక్షకు సంఘీభావం తెలిపారు. మాకు ఏంటంటే ఇక స్కూల్లో కూడా కంజాయి వ్యవహారం కూడా నడుస్తున్నాడు, కానీ కంజాయికి తాగట్లేదని పూర్తి చంపేశారు. లేకపోతే కంజాయి నమ్మినట్టు చూసాడు పట్టుకునే పూర్తి చంపేశారని మాకు అనుమానాలు చేస్తున్నారు. అది అయితే మాకు మ్యాథ్స్ కావాలి శిక్షణ పడతారని గవర్నమెంట్ స్కూల్ లేదు, గవర్నమెంట్ సమాధానం చెప్పలేకపోతున్నాను నాకు అండి. మరి ఎవరు చెప్తారు నాకు సమాధానం? వాళ్ళకి 2 నెలలు అయిపోయిందండి నాకు. ఇవాళ నాకు ఆ సెక్స్లో ఆ డూజ్ అవర్ సెక్స్ పడేదాకా నేను అమ్మ నెల సెక్స్ చేసాను. సరే ఇక్కడ మేము చచ్చిపోతాను భార్య భర్త ఇద్దరం అండి. నాకు ఎందుకంటే కాన్ఫిడెన్స్ వెళ్ళాలి, ఎవరు కుట్రలు తెలుసుకున్నామండి. ఇవాళ కాబట్టి అందరూ వ్యాధి వ్యాధి ప్రకారంగా హాల్ పెట్టండి, అందరూ పడుకుని ఉండాలి, ఎవరికి నేరస్తులు బయటకు తీసుకోవాలని కోరుకుంటున్నారండి కాలేజీ ప్రజలందరికీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.